ప్రారంభమైనటువంటి శాసనసభ వాస్తవానికి ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు మాత్రమే సభను నిర్వహించాలని అధికార పక్షం నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షం వారి కోరిక మేరకు 26వ తారీఖు వరకు శాసనసభను నడపాలని ట్రెజరీ బెంచెస్ అనుకోవటం జరిగింది। నిన్న శాసనసభ జరిగింది। ఈ రోజు కూడా శాసనసభలో వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయం గురించి సుదీర్ఘంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు। ఇవాళ ఒక సంఘటన జరిగింది, అది దురదృష్టకర సంఘటనలో రాష్ట్ర ప్రజల అదృష్టమైన సంఘటనలో రాష్ట్ర ప్రజలే తేల్చవలసినటువంటి అవసరం ఉన్నది। అదేమిటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు మళ్ళా రాను, వస్తే ముఖ్యమంత్రిగానే వస్తాను అని శబలం చేసి బయటికి వెళ్ళిపోయారు। అయితే దీనికి ఎందుకు ఈ రకమైనటువంటి శబదం చంద్రబాబు నాయుడు గారు చేయవలసి వచ్చింది అనే దానిలో వారు తర్వాత ప్రెస్ మీట్లో కానీ మరొక సందర్భంలో కానీ టీడీఎల్పీ మీటింగ్లో కానీ ఆయన చెబుతున్నటువంటి వర్షన్ నేను కూడా శాసనసభలో ఉన్నాను, అదే సమయంలో నేను కూడా మాట్లాడాను। నాకు కానీ శాసనసభలో ఉన్నటువంటి మా పార్టీకి కానీ అర్థం కానటువంటి పరిస్థితి। ఆయన ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా భార్యను కించపరిచే మాటలు అన్నారు। ఇది చాలా నీచమైనటువంటి రాజకీయం, అందువలనే నేను రాజకీయాల మీద విరక్తి కలిగింది, నేను సభకు వెళ్ళనని చెప్పాను అని ఏమంటారో కంట తడి పెట్టాడో మరి బావురుమని ఏడ్చాడో ఇలాంటి సంఘటన జరిగింది। నేనంటాను నాకు అర్థం కాంది, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టారో ఏడ్చారో విలపించారో సరే, వారికి సంబంధించినటువంటి మీడియాలు ఏ రకంగా రాసుకున్నా ఏడ్చేటటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా నాకు అర్థమైంది। ఎందుకు నేను అడుగుతా ఉన్నా, మీ భార్యను కానీ మీ కుటుంబ సభ్యుల్ని కానీ నేను కానీ నా ముందు మాట్లాడినవారు కానీ నా తర్వాత మాట్లాడినవారు కానీ ఎక్కడా కూడా పల్లెత్తి కూడా మాట్లాడలేదు। మాట్లాడితే చూపించండి, మాట్లాడితే చూపించాలి కదా, చూపించుకోకుండా గుడ్డగాల్చి ముఖాన పెట్టేసి అనేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం, చాలా దుర్మార్గమైన రాజకీయం అని మనం చేస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా ఆయన మాట్లాడారు, రాజకీయాల నుంచి నాకు విరక్తి కలిగింది అని। ఎందుకు కలిగిందే రాజకీయాల నుంచి విరక్తి? నేను ఇంకొక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తిట్టించారు ప్రెస్ మీట్లో బోషడీకే అని। జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో పలానా ఆయన నన్ను తిట్టాడు, ఇది తప్పు అని। ఎస్, మేము ఏదన్నా మాట్లాడితే నీ కుటుంబ సభ్యుల గురించి కానీ నీ గురించి కానీ తప్పుగా మాట్లాడితే చూపించండి, రికార్డ్స్ ఉన్నాయి కదా, చూపించుకోకుండా ఏదో మాట్లాడిస్తే సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారు నేనేం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, సుదీర్ఘమైన రాజకీయం కలిగినటువంటి వ్యక్తి, అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే జిత్తులు మారి ఏ సమయానికి ఏ జిత్తు వేయాలో ఆ జిత్తు వేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునేటటువంటి, అందకపోతే కాళ్ళు అందితే జుట్టు పట్టుకునేటటువంటి స్వభావం తన రాజకీయ జీవితం మొత్తంలో ఉన్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. చివరికి కుప్పం నియోజకవర్గంలో కూడా తాను గెలవలేనటువంటి ఒక దుస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది, తెలంగాణలో కనుమరుగైపోయింది. ఈ దశలో ఏదో ఒకటి గుడ్డ కాల్చి మా ముఖాన వేసి అందువల్ల నేను నిష్క్రమిస్తాను అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి అర్ధాంగి, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆయన మేమేదో అన్నామని నేను మనవి చేస్తున్నా. భువనేశ్వరి గారికి కూడా నమస్కరించి చెప్తున్నా, మిమ్మల్ని ఏమీ అనలేదమ్మా మేము అనేటటువంటి స్వభావం కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారిని అర్థం పెట్టుకొని రాజకీయాల్లో ఎదిగి మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇవాళ మిమ్మల్ని కూడా అర్థం పెట్టుకొని మీ పదాలు, మీ మాటలు, మీ పేరు ఉపయోగించి సింపతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నీచమైన ఎత్తుగడని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా? నమ్మారా మీరేమన్నా? ఏడుస్తాడా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది కుటుంబాలను ఏడ్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏటువంటి అద్భుతమైనటువంటి నటన నటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను మనవి చేస్తున్న భువనేశ్వరి గారికి డైరెక్ట్గా మీడియా ద్వారా. మేము కానీ మా పార్టీ వారు కానీ ఎవరు మిమ్మల్ని ఏమి అనలేదు అన్నట్టుగా చిత్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందాలని సింపతితో తాను మళ్ళా ఏదో కావాలనేటువంటి ప్రయత్నం చేయటంలో భాగమే తప్ప ఇది వాస్తవం కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మోటామూల్య సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాలేదు. ఎందుకు రాలేదండి? నిన్న శాసనసభకు రాకుండా లోపలే కూర్చున్నాడు. ఓటమి పాలయ్యాడు కుప్పంలో. ఆయనకు తెలుస్తున్నది, మీటర్ తెలుస్తుంది. రాజకీయంగా చాలా తెలివిగలవాడు కాబట్టి తనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అర్థమవుతా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఏదో మాట్లాడేసి రెచ్చగొట్టి నేను చూశాను. ఇవాళ శాసనసభలో నేను దగ్గరే ఉంటాను. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? స్పీకర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. స్పీకర్ గారు తెలుగుదేశం నుంచి వచ్చాడని, స్పీకర్ గారికి భిక్ష పెట్టామని ఇవి కూడా మాట్లాడారు. ఎవరు డైరెక్ట్గా మాట్లాడింది? ఎవరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన ఏదేదో మాట్లాడి ఏదేదో గందరగోళం చేసి మా మీద బురద జల్లి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన రాజకీయం నుంచి నిష్క్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మేమేదో అన్నామని కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఆ పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆ పరిస్థితులు వచ్చాయి. తన వారసుడని చెప్పుకుంటున్నటువంటి కుమారుణ్ణి తీసుకొచ్చి రంగంలోకి దించితే ఫలితం శూన్యం. తాను నమ్ముకున్నటువంటి కుప్పం కూడా తన చేజారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. రోజు రోజుకి పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది తప్ప పెరగటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఒక సింపతి అస్త్రాన్ని వాడేటటువంటి ప్రయత్నం చేశారు. తన అర్ధాంగి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని సింపతి పొంది రాజకీయాలు ఏదో గెయిన్ కావాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మీడియాలో ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు పదవుల మీద ఆశ లేదు, ఇప్పటికే చాలా పదవులు చేశాను. ఎస్, మీకు పదవుల మీద ఆశ లేకపోతే శాసనసభలు ఏం మాట్లాడారు? మళ్ళా ముఖ్యమంత్రిగా తిరిగి వస్తాను అని ఎందుకు మాట్లాడారు? నాటకం కాదా ఇది? పదవే సర్వస్వం తప్ప మరొకటి కాదు. కుటుంబ సభ్యులు కాదు, బంధువులు కాదు, మిత్రులు కాదు, ఎవరు కాదు. పదవే ముఖ్యం తప్ప మరొకటి కాదు. పదవి కోసం ఎన్ని ఘోరాలు చేశారండి మీరు? నాకు అర్థం కాలేదు. ఎన్టీ రామారావు గారిని, మీ తోడళ్ళుని, బావమరుదుల్ని, ఇంతమందిని అతి దారుణంగా పక్కకు నెట్టేసి మీరు నాకు పదవులు వద్దు, ఇవాళ ఏదో జ్ఞానోదయం వెళ్ళినట్టు రాష్ట్రంలో దుర్మార్గం జరుగుతుంది. ఏం జరుగుతుంది దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. చాలా చక్కని పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది అన్యాయంగా, అక్రమంగా మమ్మల్ని ఏదో అనాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క నాకు పదవద్దు అంటాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడంట శాసనసభకి. నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పోకడే లేదు. మీరు చూస్తున్నారు, అనేక సందర్భాల్లో చూస్తున్నారు, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటువరకు బీసీ వర్గాలు, బలమైనటువంటి బీసీ వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు గారి పక్షాన, ఎన్టీ రామారావు గారి పక్షాన ఉండేది. ఇవాళ బీసీలు కూడా ఎన్టీ రామారావు గారి పక్షాన లేదా చంద్రబాబు నాయుడు గారి పక్షాన లేరు. మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చేశారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన, పరిపాలన వలన అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమి చేతగాక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఇంకా రాజకీయాలు చేయలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా మీద బురద జల్లి ఒక పెద్ద ఏర్పాటు చేసి సింపతి పొందాలని అనుకోవడం దుర్మార్గ రాజకీయం. ఈ దుర్మార్గ రాజకీయాల్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాను. ఈ దుర్మార్గ రాజకీయాల్లో కొడుకుని, భార్యని, ఎన్టీ రామారావుని అందరినీ అడ్డం పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన సమయంలో మరింతగా బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి చెప్తున్నా, మేము ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారు అర్ధాంగి భువనేశ్వరి గారిని ఒక్క మాట కూడా మేము అనలేదు. అంటే చూపించమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి, ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఏమండి, ఎస్, నేనేమిటంటే అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు చాలామంది మీరు చూసే ఉంటారు గ్యాలరీలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆన్ రికార్డ్ అన్నారు. ఏమని? బాబాయి సంగతి తేలాలి, గొడ్డలి సంగతి తేలాలి, బాబాయి, గొడ్డలి, తల్లి, చెల్లి ఇవి జరగాలి. అంటే ఏంటిది అంటే వివేకానందరెడ్డి హత్యలో దాని మీద చర్చ జరగాలి అని అన్నారు. మేము అన్నాం మాధవరెడ్డి హత్యలో చర్చ జరగాలన్నాం, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యలో చర్చ జరగాలన్నాం, ఎన్టీ రామారావు వెన్నుపోట్లో చర్చ జరగాలన్నాం. ఇది సమయానుకూలంగా ఆ సందర్భంలో వచ్చేటటువంటి మాటలు విని ఏదేదో అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకన్నాడు చంద్రబాబు నాయుడు గారు గొడ్డలు? ఎందుకన్నాడు వివేకానందరెడ్డి? ఎందుకన్నాడు? విచారణ జరుగుతున్నటువంటి అంశాలు అవి. ఆ భాషలు ఎందుకు ఆయన నోటమిట వచ్చాయి? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నోటమిట వచ్చాయో మాటలు కాదో చెప్పని అడుగుతా ఉన్నా. ఎందుకు మాట్లాడారు? తల్లి గురించి చెప్తాను, చెల్లి గురించి చెప్తాను. ఈ మాటలు రిపీటెడ్గా పదే 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 అనవలసిన అవసరం ప్రతిపక్ష నాయకుడైనటువంటి నిష్క్రమించిన చంద్రబాబు నాయుడు గారికి అవసరమా? అంటే రెచ్చగొట్టాలి, ఏదో గందరగోళం చేయాలి, చేసి తప్పు మా మీద నెట్టి సింపతి పొందుతూ బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆయనకు సింపతి వచ్చేసింది. అయ్యో చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టారే, చంద్రబాబు నాయుడు గారికి అమ్మ అన్యాయం జరిగిందే, చంద్రబాబు నాయుడు గారు భార్యను ఏదో అన్నారే. ఎస్, చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమన్నారో చాలా క్లియర్గా చెప్పారు కదా, అలా స్పష్టంగా ఎందుకు చెప్పరు మీరు అని అడుగుతా ఉన్నా. ఇది ఒక ఎత్తుగడ, ఒక సింపతి ఎత్తుగడ. తన అంబుల పదలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలు అయిపోయాయి. చివరికి ఈ చివరి అస్త్రాన్ని ప్రయోగించి ఏదో ఒక విధంగా మళ్ళా పార్టీని బతికించుకోవాలని తాపత్రయపడే క్రమం తప్ప దీనిలో వాస్తవం లేదనే విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా ఎవరు చెప్పండి విమర్శ చేస్తే? లోకేష్ గురించి చాలా విమర్శలు చేశాం. లోకేష్ రాజకీయాలకు పనికిరాడని విమర్శ చేశాం అంతే తప్ప అనైతికమైన విమర్శలు ఎప్పుడు చేయలేదు, చేయబోము కూడా. ఉంటే చెప్పండి అని అంటున్నా. ఏదో నాకు అర్థం కానిటువంటి అంశం, నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. అర్థం కానిటువంటి అంశం ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇది సరైనటువంటి విధానం కాదు. నేను ఒక్కటి చెప్తానండి, రాజకీయంగా ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి తప్ప రాజకీయంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టి బావురమని సింపతి పొందాలనుకుంటే సాధ్యం కాదని మనం చేస్తున్నా. రాజకీయాలంటే ఏంటి? ధైర్యంగా ఎదుర్కోవాలి. చంద్రబాబు ధైర్యం లేదా? ఎన్ని ధైర్యాలు చేశాడు చంద్రబాబు, మావుడా? ఇవాళ వేశాడు ఎత్తుగడా. కన్నీళ్లు గారిస్తే కన్నీళ్ళు వచ్చినాయా లేదో నేను చూడలేదు. పెద్ద పెద్దగా సౌండ్లు చేస్తే అవుతుందా రాజకీయాల్లో? సో ఇవన్నీ ఒక అభూతమైన కల్పనలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లి తనకేదో సింపతి పొందాలని సింపతి డ్రామా. ఇది చివరి డ్రామా ఈ అంకం పూర్తి అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నిష్క్రమణ ఖాయం సార్ మాధవ్ రెడ్డి హత్య గురించి చర్చ జరగాలంటే మాధవ్ రెడ్డిని ఎవరు హత్య చేయించారని మీరు ఆ మాట అన్నారు సీది ఇప్పుడు ఎన్టీ రామారావు వెన్నుపోటు గురించి చర్చ జరగాలి అంటే ఎవరు హత్య చేయించారని జరగాలి వంగవీటి మోహన్ రంగారావు గారి మర్డర్ మీద చర్చ జరగాలంటే ఎవరు జరగాలి ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశం అక్కడ ఉన్నదానికి రియాక్షన్ ఇది గొడ్డలి వివేకానంద రెడ్డి తల్లి చెల్లి అన్నప్పుడు ఈ మాటలు వచ్చాయి అది వేరే అంశం మావోయిస్ట్ చేశారా లేకపోతే చంద్రబాబు అవతారం అయితే దానిలో చేశారా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ అవసరం వచ్చింది కావాలి నాకేం తెలుసు ఉందో లేదో నాకు తెలియదు వచ్చింది కావాలి ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఇది నేనైతే ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఏడ్చి సింపతి పొంది ఇప్పుడు సముద్రంలో కొట్టుకుపోయేవాడు ఒక గడ్డి పరకను పట్టుకుంటాడు గడ్డి పరకకు వెళ్తాడా కానీ ఒక ఆశ ఏదైనా పట్టుకుంటే బతుకుతామని ఏదైనా పట్టుకుంటే అధికారంలోకి వస్తామని ఆశ తప్ప సముద్రంలో కొట్టుకుపోయేవాడు వరదలో చిన్న పొలాన్ని పట్టుకుంటాడు బతుకుతామనే కానీ ఒక ఆశ అలాంటిది ఏదో ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఏమన్నా నాకు తెలియదండి నాది నిజంగానే బాధపడ్డాడో నటించాడో ఆవేశం నిన్న ఇవాళ అసలు చూస్తే నవరసాలుగా పండించాడు రౌద్రం ఆవేశం ట్రాజడీ ఎన్టీ రామారావు అన్నట్టు ఆయన పండించాడో లేదో నాకు తెలియదు కానీ ఈయన వాళ్ళ అన్ని రసాలు పండించాడు నటనలో అన్ని రసాలు రౌద్రం చూపించాడు హాస్యం చూపించాడు ఆవేశం చూపించాడు కన్నీళ్లు చూపించాడు విలువలు ఏడ్చాడు ఏంది నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో ఆయన బాధపడ్డాడంటే పడ్డాడే మాకేం తెలుసు ఇవాళ పట్టణం రోజు పడాల్సింది ఆయన బాధ ఆయన ఓడిపోయినప్పుడు బాధపడాలి వాళ్ళ అబ్బాయి ఓడిపోయినప్పుడు బాధపడాలి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు బాధపడాలి కుప్పంలో జడ్పీటీసీలు ఓడిపోయినప్పుడు బాధపడాలి మండలాలు ఓడిపోయినప్పుడు బాధపడాలి నిన్న అది మున్సిపాలిటీ ఓడిపోయినప్పుడు బాధపడాలి ప్రతి క్షణం బాధపడవలసిందే బాధపడతానే ఉంటారు రాజకీయాల్లో మేము మళ్ళా బాధ మేము ఓడిపోయినప్పుడు బాధపడలా మా మీద దాడి చేసి మా దగ్గర మెంబర్లు తీసుకెళ్ళిపోయారు బాధపడలా పడతాం బాధపడితే ఏం చేసి కన్నీళ్ళు పెట్టేసుకుని విలువలాడిపోతే జనం అందరూ ఓహో అని ఓటేసేస్తారా అర్థం పద్ధం ఉండాలి బాధకైనా ఏడ్పుకైనా ఆవేశానికైనా అర్థం ఉండాలి అర్థం లేని ఏడుపులు అర్థం లేని ఆవేశాలను ప్రజలు హర్షించరు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।